Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala cheppaboye business lo meeru nelaki minimum 30,000 nunchi 1 lakh rupees varaku earning chesukochu. Adi kuda meeru inti daggara nunchi ee business anedi start cheyochu. Ee business kosam meeru ఏ ప్రోడక్ట్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన అవసరం లేదు, మిషనరీస్ అయితే అస్సలు అవసరం లేదు. సో ఆ బిజినెస్ ఏంటి అంటే టీ పౌడర్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. ఆగండి ఆగండి, మీరు వీడియోని స్కిప్ చేస్తారేమో, ఒకసారి వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేస్తే మీకు ఈ బిజినెస్ బెనిఫిట్స్ అనేది అర్థమవుతాయి. టీ పౌడర్ అందరూ సేల్ చేస్తూ ఉంటారు, టీ షాప్స్ కి అలాగే హోల్సేలర్స్ కి రీటైలర్ కి సేల్ చేస్తుంటారు. కానీ నేను చెప్పబోయే బిజినెస్ లో ఏంటి అంటే మీరు టీ పౌడర్ని జస్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని మీ ఇంటి దగ్గర నుంచే ప్యాకింగ్ అనేది చేసి డైరెక్ట్గా మీరు సేల్ అనేది చేయవచ్చు. అది ఎలాగా అంటే నార్మల్ టీ పౌడర్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో మీకు టీ పౌడర్ అనేది దొరుకుతుంది అనమాట. చాలా చాలా ఫ్లేవర్స్, 100 types of flavors అనేది టీ పౌడర్స్ ఉన్నాయి. ఇటువంటి టీ పౌడర్స్ని మీరు డైరెక్ట్గా హోమ్ డెలివరీ అనేది చేసిన తర్వాత మీరు జస్ట్ ప్యాకింగ్ అనేది చేసి మీరు మార్కెట్లో సేల్ చేయవచ్చు. ఈ టీ పౌడర్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, అలాగే మనం ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, అలాగే మనకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది, మనం ప్యాకింగ్ ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో మనం ఒకసారి డెస్క్టాప్ స్క్రీన్ మీదకి వెళ్దామా ఫ్రెండ్స్. ఇందాక చెప్పిన విధంగా మీకు టీ పౌడర్స్లో చాలా రకాలు ఉంటాయి, గ్రేడింగ్స్ కూడా ఉంటాయి. ఒకసారి గమనించండి, ఇక్కడ బ్లాక్ సిన్నమన్ ఫ్లేవర్డ్ టీ పౌడర్ ప్యాక్ వచ్చేసి 40 kgs, 1 unit వచ్చేసి మీకు 100 rupees అనేది పడుతుంది. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి, ఒకసారి గమనించండి. ఆర్గానిక్ మసాలా అస్సాం సిటీసీ టీ పౌడర్ 1 kg వచ్చేసి 230 rupees అనేది పడుతుంది అనమాట. వెస్ట్ బెంగాల్ వాళ్ళు మీకు ప్రొవైడ్ అనేది చేస్తారు. అలాగే మస్తానీ లూజ్ టీ పౌడర్ ఏ గ్రేడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీకు గుజరాత్ నుంచి సప్లై అనేది జరుగుతుంది అనమాట. ఇది పర్ కేజీ వచ్చేసి 210 rupees అనేది పడుతుంది. అలాగే బ్లాక్ మసాలా టీ పౌడర్ కేజీ వచ్చేసి 350 rupees, ఇది ఒక ఫ్లేవర్. అలాగే అస్సాం టీ పౌడర్ డస్ట్ అనమాట, ఇది 36 kgs నుంచి 40 kgs బ్యాగ్స్ అనేది దొరుకుతాయి. ఇది వచ్చేసి మీకు కిలోగ్రామ్ వచ్చేసి 180 rupees పడుతుంది అనమాట. అలాగే సిల్గురి టీ పౌడర్ ప్యాక్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు 205 rupees కిలోగ్రామ్ అనేది పడుతుంది. సి గ్రేడ్ ఇక్కడ ఇచ్చున్నారు గమనించండి. అలాగే ఆనంద్ శ్రీ టీ పౌడర్ ప్యాక్ సైజు 40 grams నుంచి 1 kg మధ్యలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే పాన్ ఇండియా టీ పౌడర్ ప్యాకింగ్ టైప్ వచ్చేసి లూజ్, ప్యాకింగ్ సైజ్ వచ్చేసి 25 kgs. ఇలాగ మీకు డైరెక్ట్గా సప్లై చేస్తారు ఏబిసి ఇంటర్నేషనల్ కర్ణాటక కంపెనీ వాళ్ళు. అలాగే లూజ్ టీ పౌడర్ గమనించండి, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడింగ్స్లో మీకు పౌడర్స్ అనేది దొరుకుతాయి. ఇక్కడ గమనించండి, బ్లాక్ సూర్య టీ 40 kgs ప్యాకింగ్ టైప్ వచ్చేసి బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తారు, కేరళ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తారు అనమాట. దీంట్లోనే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేది ఉంటాయి. సిటీసీ టీ పౌడర్ వచ్చేసి ఇది 30 to 40 kgs. అలాగే మీకు గ్రీన్ టీ పౌడర్ కూడా డస్ట్ టైప్లో దొరుకుతుంది. ఇంకా గమనించండి, ప్రకాష్ చాక్లెట్ టీ పౌడర్ ఇది ఒక ఫ్లేవర్ అనమాట. ఇలాగా ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో మీరు టీ పౌడర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండానే డైరెక్ట్గా పర్చేస్ చేసుకుంటే డోర్ స్టెప్ డెలివరీ అనేది ఇస్తారనమాట. ఇది ఆర్గానిక్ టీ డస్ట్ పౌడరు. ఇలాగ మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని మీ ఇంటి దగ్గరే జస్ట్ ప్యాకింగ్ అనేది చేసి సేల్ అనేది చేయవచ్చు అనమాట. ఎలాగా అనేది ఒకసారి గమనించండి, జస్ట్ ప్యాకింగ్ సంబంధించినటువంటి పౌచెస్ కూడా మీకు ఆన్లైన్లోనే దొరుకుతాయి. ఇలాగ టీ పౌడర్ ప్యాకింగ్ పౌచెస్ అని చెప్పేసి మీరు ఇండియా మార్ట్లోనే సెర్చ్ చేస్తే ప్రింటెడ్ టీ ప్యాకింగ్ పౌచ్ వచ్చేసి కిలోగ్రామ్ వచ్చేసి 200 rupees అనేది పడుతుంది. మనకి మీ ఓన్ బ్రాండ్ అనేది వేసిస్తారు. గమనించండి, 3-layer టీ ప్యాకింగ్ ప్లాస్టిక్ పౌచ్, అలాగే ప్రింటెడ్ లామినేటెడ్ టీ ప్యాకింగ్ పౌచ్ వచ్చేసి కిలోగ్రామ్ వచ్చేసి 192 rupees. ఇలాగ మీకు ఆన్లైన్లోనే పౌచెస్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ పౌచెస్ని పర్చేస్ చేసుకొని ఆన్లైన్ లో లూజ్ టీ పౌడర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ని మీరు పర్చేస్ చేసి మీ ఓన్ బ్రాండ్ తో ఇలాంటి కవర్స్ ని పర్చేస్ చేసి డైరెక్ట్ గా ప్యాకింగ్ అనేది చేసి మీ లోకల్ మార్కెట్ లో సేల్ అనేది చేయవచ్చు అనమాట. దీనికి కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది, అలాగే జిఎస్టి అనేది తీసుకోవాలి, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ అనేది కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో మీకు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, మీ లోకల్లో ఉన్నటువంటి టీ బ్రాండ్స్ ఏవి ఎక్కువగా సేల్ అవుతున్నాయి అనేది జస్ట్ మీరు మార్కెట్ రీసెర్చ్ చేసుకొని ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంది అనేది ఒకసారి గమనించండి. ఎందుకంటే ఈ టీ పౌడర్ అనేది డిఫరెంట్ గ్రేడింగ్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్లో డిఫరెంట్ ప్రైజెస్ అనేది ఉంటాయి కాబట్టి మీ ఏరియాకి
అదర్ ఏరియాకి ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఎలా లేదన్నా కానీ టీ పౌడర్ బిజినెస్ మీద మీకు అప్రాక్సిమేట్లీగా 50% వరకు ప్రాఫిట్ అనేది 100% ఉంటుంది అనమాట. అంటే మీరు 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి తగ్గట్టుగానే 50% అంటే 50,000 అడిషనల్గా మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అన్ని ఎక్స్పెన్సెస్ అనేది పోగా మీకు అంత ప్రాఫిట్ ఉంటుంది. అలాగే ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మీ లోకల్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్, హోల్సేల్ షాప్స్, రీటైల్ షాప్స్, అలాగే టీ షాప్స్, కేఫ్స్ అనేటివి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళని మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మన టీ పౌడర్ క్వాలిటీని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసి ఈజీగా సేల్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం ఏం లేదు, మంచి క్వాలిటీని కాస్త తక్కువ ప్రైస్కి ప్రొవైడ్ చేయగలిగితే మార్కెటింగ్ అనేది సులభంగా ఉంటుంది. ఈ విధంగా మీరు మంత్లీ మినిమం ఒక 50,000 నుంచి 1 lakh rupees అనేది ఇంటి దగ్గర నుంచే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్.